వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇద్దరు స్టార్ హీరోలు, ఫామ్ లో ఉన్న మెగా హీరోలు, అందులోనూ తండ్రి కొడుకులు, నువ్వా నేనా అన్నట్టుగా కలిసి చేస్తున్న సినిమా రిలీజ్ అవుతుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలి? రాక రాక 3 ఏళ్లకు సినిమా థియేటర్లోకి వస్తోందంటే హైప్ ఏ లెవెల్లో ఉండాలి? కానీ ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ లో కనిపిస్తున్నాయా? ఆ ఎక్సైట్మెంట్ జనాల్లో ఉందా అనే డౌట్ ఆచార్య టీంకి కూడా వచ్చినట్టుంది. అందుకే అర్జెంటుగా సినిమా మీద హైప్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మల్టీ స్టారర్ గా చేస్తున్న సినిమా. మెగాస్టార్ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే పూనకాలొచ్చి ఊగిపోతారు ఫ్యాన్స్. అలాంటిది తండ్రి కొడుకులిద్దరూ సినిమాలో మేజర్ రోల్స్ ప్లే చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అంతుంటుందా? కొరటాల శివ డైరెక్షన్లో 3 ఏళ్లుగా తెరకెక్కుతున్న సినిమా వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్నా, 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నా, భారీ స్టార్ కాస్ట్ ఉన్నా ఈ సినిమాకు మాత్రం ఇప్పటి వరకు హైప్ క్రియేట్ అవ్వలేదు. అయితే ఈ శనివారం జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్తో సినిమా మీద బజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీం. అంతేకాదు, ఇప్పటికే మహేష్ బాబు వాయిస్ ఓవర్తో జనాల అటెన్షన్ గ్రాబ్ చేసింది టీం. 2019లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఆచార్య ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉంది. చిరంజీవి, చరణ్, కాజల్, పూజా హెగ్డే, సోను సూద్ లాంటి భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ సెట్టింగ్స్తో ఇప్పటి వరకు ఫ్లాప్ అనే మాటే వినని కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కింది. మరి ఇలాంటి సినిమా మీద ఫుల్ హైప్ ఉండాలి, కానీ అలాంటిదేం ఆచార్య సినిమాకి కనిపించడం లేదు. అసలు మెగా హీరోలు, అందులోనూ కెరీర్ పీక్స్ లో ఉన్న ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా అయినా కూడా ఇంకా హైప్ లేదేంటా అని ఆలోచనలో పడుతున్నారు టీం. ఆచార్యకు సంబంధించి టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ అయినా కూడా అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకునే స్థాయిలో కనిపించడం లేదు. ట్రైలర్ రిలీజ్ అయిన 10 రోజులకు గాని 3 కోట్ల వ్యూస్ ని సాధించలేకపోయింది ఆచార్య ట్రైలర్. సినిమా విషయంలో, స్పెషల్లీ మ్యూజిక్ విషయంలో బాగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మణిశర్మ అవుట్డేటెడ్ బీట్స్తోనే వస్తున్నాడని, అంతగా ఆకట్టుకోవడం లేదని టాక్. అంతకుముందు రిలీజ్ అయిన శానా కష్టం పాటకు బాగా డిసప్పాయింట్ చేసిన బంజారా సాంగ్తో ఆచార్యకు బాగానే క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఆచార్య మీద అంతగా హైప్ లేకపోవడంతో ఈ శనివారంతో దెబ్బకి సినిమాకి హైప్ క్రియేట్ చేస్తానంటున్నారు టీం. హైదరాబాద్లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెంచాలని ట్రై చేస్తున్నారు. ఈవెంట్కి గెస్ట్గా రాజమౌళిని ఇన్వైట్ చేసిన టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గట్టిగానే ప్లాన్ చేశారు. మెగా ఫ్యామిలీ అటెండ్ అవబోతున్న ఈ ఈవెంట్తో సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆచార్య టీం. అర్జున్ రెడ్డితో తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి క్రేజ్ ఓ రేంజ్లో ఉన్న సినిమాలు మాత్రం పెరగటం లేదు. అందరూ కథలు వింటున్నారు కానీ ఒక్కరు కూడా ఓకే అనటం లేదు. అందుకే ఎప్పుడో 2017లో, అంటే 5 ఏళ్ల క్రితం వచ్చిన సందీప్ జస్ట్ 2 సినిమాలు చేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి 3వ సినిమా మొదలు పెట్టాడు. ఇంతకీ సందీప్ రెడ్డి గ్యాప్ ఇచ్చాడా, వచ్చిందా? సందీప్ రెడ్డి తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అదే సినిమాని కబీర్ సింగ్ టైటిల్తో బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కియరాతో రీమేక్ చేసి అక్కడ బంపర్ హిట్ కొట్టారు సందీప్ రెడ్డి. 200 కోట్లకు పైగా కలెక్షన్లతో కబీర్ సింగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంకేముంది, వరుసగా సినిమాలు చేస్తారనుకుంటే కబీర్ సింగ్ వచ్చిన 3 ఏళ్లకి 3వ సినిమా మొదలు పెట్టారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అనౌన్స్ చేసిన యానిమల్ మూవీ ఈ శుక్రవారం సెట్స్ మీదకి వెళ్లింది. సందీప్ వంగ టాలీవుడ్ లో అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన, బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అది అక్కడి వరకే. అర్జున్ రెడ్డి తరువాత సందీప్ చాలా మందికి కథలు చెప్పారు. అయితే అవేవి వర్కౌట్ అవ్వకపోవడంతో సందీప్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. అందుకే ఈ 2 సినిమాల తరువాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని 3వ సినిమా స్టార్ట్ చేశాడు సందీప్. రణబీర్, రష్మిక జంటగా, అనిల్ కపూర్, బాబీడియో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ యానిమల్ మూవీ అనౌన్స్ చేసిన చాలా కాలం తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ మొదలు పెట్టింది. 2017లో అర్జున్ రెడ్డి సినిమా చేసిన సందీప్ 2019లో కబీర్ సింగ్ రీమేక్ చేశాడు. ఆ తర్వాత 2021లో యానిమల్ సినిమా అనౌన్స్ చేసిన సందీప్ 2022లో యానిమల్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్లారు. సినిమాకి మినిమం 2 ఏళ్లు టైం తీసుకుంటున్న సందీప్ రెడ్డి గ్యాప్ వస్తోందా, అసలు ప్రాబ్లం ఎక్కడుంది అనేది మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా 2 ఏళ్లు 3 ఏళ్లు గ్యాప్ వచ్చినా ముచ్చటగా 3వ సినిమాని మాత్రం లేట్ అయినా లేటెస్ట్ గానే చేస్తున్నారని టాక్. కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ కంప్లీట్ గా బాలీవుడ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. 2-3 కథలను సిద్ధం చేసుకున్న సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హిందీలోనే అని అనౌన్స్ చేశారు. కబీర్ సింగ్ కి నిర్మాతలుగా ఉన్న భూషణ్ కుమార్, మురద్ కేతానితోనే సినిమా ఓకే అయ్యిందన్న టాక్ నడిచింది. రణబీర్ కపూర్ హీరోగా క్రైమ్ డ్రామా రెడీ అవుతోందని బాలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్స్ ని అఫీషియల్ చేసేశారు సందీప్ రెడ్డి. యానిమల్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఈ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అయింది. హీరోయిన్ గా పరిణితి చోప్రా ప్లేస్ లో సౌత్ హీరోయిన్ రష్మికని ఫిక్స్ చేశారు టీం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయేంటి? సినిమాలు కూడా అంతే.
స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు, అబ్బా కాంబినేషన్ అదిరిపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుని సరికొత్త సినిమాల్ని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కి కొన్ని, సెట్స్ మీదకి వెళ్లకుండానే కొన్ని, అనౌన్స్మెంట్ల వరకు రాకుండానే మరికొన్ని మెటీరియల్ డ్రాప్ అయిపోయాయి. ఇలా అటకెక్కిన సినిమాలేంటో డీటెయిల్గా చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో అంతే, ఎప్పుడు ఏ నిమిషం ఏవైనా జరగొచ్చు. డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుని హీరో, డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్, ఇలా అందరినీ సెట్ చేసుకుని సినిమాను ప్లాన్ చేసుకుంటే చివరికి ఆ సినిమా అడ్రస్ లేకుండా పోతుంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలైన ఐకాన్ ఇప్పుడు అడ్రస్ లేదు. అసలు సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనే క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐకాన్ ఆగిపోలేదని చెబుతున్నారు. అటు హీరో అల్లు అర్జున్ ఏమో ఐకాన్ తప్ప మిగిలిన సినిమా షూటింగ్స్ అన్ని చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఐకాన్ అటకెక్కినట్లే అంటున్నారు ఫ్యాన్స్. వెంకటేష్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో హైదరాబాద్ రేసింగ్ క్లబ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఓ మూవీని ప్లాన్ చేశారు. ఇదిగో స్టార్ట్ అవుతుంది, అదిగో స్టార్ట్ అవుతుందని చెబుతున్నా ఇప్పటి వరకు సినిమా మీద ఎటువంటి అప్డేట్ లేదు. కాబట్టి ఈ సినిమా కూడా ప్రస్తుతం లైమ్ లైట్ లో లేనట్టే. మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన క్రేజీ ఎంటర్టైనర్ డీకి సీక్వెల్ గా సినిమాని అనౌన్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్తో ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ వినాయక్ హీరోగా నరసింహ డైరెక్షన్లో ప్లాన్ చేసిన సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ సినిమా కోసం వినాయక్ వెయిట్ లాస్ కూడా అయ్యారు. అప్పట్లో షూట్ స్టార్ట్ అయిందనుకున్నారు, కానీ వినాయక్ మళ్లీ డైరెక్షన్లో బిజీ అవటంతో సీనయ్య సినిమా అటకెక్కింది. విజయ్ దేవరకొండ, హుషారు డైరెక్టర్ హర్ష కాంబినేషన్లో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయింది. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే లేటనుకున్నారు. కానీ ఈ రౌడీ హీరో పాన్ ఇండియా హీరోగా బిజీ అవటంతో హర్ష సినిమాని పక్కన పెట్టేసినట్లే అంటున్నారు జనాలు. జెర్సీ కోవిడ్కి బలైపోయిన ఓ మంచి సినిమా. రిలీజ్ కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న జెర్సీ ఆఖరికి ఈ శుక్రవారం థియేటర్స్లోకి వచ్చింది. రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ లేకుండా రిలీజ్ అయిన సినిమా జెర్సీ. పాండమిక్తో ఒకసారి పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయని, ఇంకోసారి షాహిద్కి గాయాలు అయ్యాయని, ఒకసారి షూటింగ్ డిలే అయిందని మరోసారి, ఇలా రిలీజ్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన జెర్సీ రిలీజ్ అయి ఈ టెన్షన్ నుంచి రిలీవ్ అయిపోయింది. మరి ఆ సినిమా సంగతి ఏంటో, రిజల్ట్ ఎలా ఉందో, లెట్స్ హావ్ ఎ లుక్. జెర్సీ మూవీ నాని కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రిలీజ్ అయింది. షాహిద్ హీరోగా, మృణాలిని హీరోయిన్ గా నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ చాలా సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుని ఫైనల్లీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లేట్ అయినా కూడా కబీర్ సింగ్ తర్వాత జెర్సీతో మరో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నాడు షాహిద్ కపూర్. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లోనే రిలీజ్ అయింది. అయితే జెర్సీ రిలీజ్ కోసం చాలా కష్టం పడింది. అదిగో రిలీజ్, ఇదిగో సినిమా అని రిలీజ్ కి అన్ని రెడీ చేసుకుని లాస్ట్ మినిట్ లో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు చాలా సార్లు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న రిలీజ్ కావాల్సిన జెర్సీ కోవిడ్ తో పోస్ట్ పోన్ అయింది. ఈ సంవత్సరం అదిగో ఇదిగో అంటూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న జెర్సీ ఆఖరికి ఏప్రిల్ 14న రిలీజ్ అని అనౌన్స్ చేసింది. అయితే అదే రోజు పాన్ ఇండియా మూవీ KGF 2 రిలీజ్ పెట్టుకోవడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని 2 రోజుల్లో రిలీజ్ అనగా పోస్ట్ పోన్ చేసుకుంది. ఇక లాస్ట్ కి పోస్ట్ పోన్ చేసుకున్నా ఉపయోగం లేదని ఫైనలీ ఈ శుక్రవారం ఏప్రిల్ 22న రిలీజ్ అయి మంచి టాక్ సంపాదించుకుంది. బుల్లెట్ మీద దూసుకెళ్తున్న రామ్, F3 నుంచి రిలీజ్ అయిన పెప్పీ నెంబర్, కోబ్రా నుంచి విక్రమ్ క్రేజీ సాంగ్, ఫస్ట్ లుక్ తో అదరకొట్టిన రాక్ స్టార్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ్, బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న వారియర్ మూవీకి సంబంధించి బుల్లెట్ సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో తమిళ స్టార్ సింబు పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లోనే మరో క్రేజీ సాంగ్ రిలీజ్ అయింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన F3 మూవీ నుంచి పెప్పీ సాంగ్ రిలీజ్ చేసింది. విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ చేస్తున్న కోబ్రా మూవీ నుంచి కూడా సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన అధిరా సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ సిఎస్ గంట స్టూడియో CS87 ప్రొడక్షన్ బ్యానర్ మీద డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతున్న సినిమా వికీ ద రాక్ స్టార్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. బిగ్ బాస్ సోహైల్, మోక్షా జంటగా అభి డైరెక్షన్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లక్కీ లక్ష్మణ్. ఈ మూవీ సినీ అతిరథుల సమక్షంలో ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.